హోరేబు స్వరం అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. ఈ సమయంలో దైవజనులు డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. హోరేబు స్వరము అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వారం వెంబడి వారము క్రమం తప్పకుండా మా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీరు ఆత్మీయంగా మేలు పొందుతూ ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. గడిచిన వారాలన్నిటిల్లో కూడా మరి ప్రభు ఆత్మ మనకి సహాయము చేసిన రీతిగా అనేకమైన ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకోవటానికి దేవుడు కృపను చూపించారు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి 34వ కీర్తన 7వ చరణాన్ని చదువుతున్నాను, గమనించండి. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో హోరేబు స్వరము అనే ఈ కార్యక్రమం ద్వారా మా ప్రియులైన వారందరినీ దర్శించటానికి మీరు సహాయము చేసిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని ధ్యానించుచుండగా తండ్రి, మీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగే మనస్సుని మా అందరికీ కూడా దయచేయమని బతిమలాడుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో పేరు పేరున ప్రతి ఒక్కరితో మీరు ముచ్చటించమని బతిమలాడుకుంటూ ఉన్నాం. ప్రభా, మీరు సహాయము చేయండి నాయనా. విశేషముగా నాయనా మా ఆత్మీయ అవసరతలు తీర్చబడిలాగున, మా కొరతలు కొదవులు తీర్చబడిలాగున, మేము ఆత్మీయంగా బలపడులాగున మీరు మాతో ముచ్చటించమని బతిమలాడుకుంటూ ఉన్నాం. ప్రభా, మీరు మాట్లాడండి, మమ్మల్ని ఉజ్జీవింప చేయమని బతిమలాడుకుంటూ ఉన్నాం. సమస్త ఘనతా మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూడగలిగితే చాలా ప్రత్యేకంగా అక్కడ యెహోవా యందలి భయభక్తులు అన్న మాట మనకి దర్శనమిస్తూ ఉంది. మనం గమనించగలిగితే మరి యెహోవా యందలి భయభక్తులు లేదా దేవుని యందలి భయభక్తులు మనల్ని ఏ విధంగా ఉన్నతమైన స్థానానికి చేర్చగలవో, మనల్ని ఏ విధంగా ఆత్మీయ పదంలో ఉన్నతమైన శిఖరాలకు నడిపించగలవో మనం అనేక సందర్భాలలో ధ్యానము చేసుకునే ఉంటాం. కానీ మరొక్కసారి యెహోవా యందలి భయభక్తులు వలన మనకు కలిగే ఆశీర్వాదాలేంటో మనం చూడటానికి ప్రయత్నిద్దాం. కాబట్టి మీరందరూ కూడా నాతో పాటు సిద్ధపడండి. కొద్ది నిమిషాల పాటు ఈ మాటలను శ్రద్ధగా ఆలకించటానికి పూనుకొనండి. ప్రభు మనకి అనేకమైన ఆత్మీయ మర్మాలు బోధించునుగాక, ఆమేన్. అలాగే మనం మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 1:7. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇంతకు మునుపు మనం చదువుకున్న వాక్య భాగము 34వ కీర్తన 7వ చరణంలో మనం చూడగలిగితే, యెహోవా యందలి భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షిస్తుంది అన్న మాటలు మనం చదువుకున్నాం. అలాగే ఇక్కడ సామెతల గ్రంథములో గమనించగలిగితే
దేవుని అందలి భయభక్తులు లేదా యెహోవా అందలి భయభక్తులు జ్ఞానమునకు మూలము అన్న మాటలు కూడా మనం చదువుకుంటూ ఉన్నాం. మనం చూడగలిగితే అసలు ఏంటి ఈ భయభక్తులు అన్న విషయాన్ని మొదటిగా మనం అర్థం చేసుకోవాలి. అనేక సందర్భాలలో ఏ వ్యక్తి అయినా కాస్త వైపరీత్యంగా ప్రవర్తించినా లేదా తల్లిదండ్రుల మాటలు వినకపోయినా పెద్దల మాటల్ని పెడచెవిన పెట్టినా వారికి మనము ఇచ్చే బిరుదు ఏంటంటే వారికి భయభక్తులు లేవు అని అంటూ ఉంటాం. మరి ఏంటి ఈ భయభక్తులు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఇక్కడ చూడగలిగితే రెండు మాటలు ఉపయోగించబడుతూ ఉన్నాయి, భయము అంటున్నారు, అదేవిధంగా భక్తి అంటున్నారు. వాస్తవానికి ఏ వ్యక్తి జీవితంలోనైనా మనం చూడగలిగితే భయభక్తులు అనేవి చాలా అవసరం. దేవుని పట్ల మనకుండే భయభక్తులు మనల్ని అనేకమైన మేళ్లకు అనేకమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపటానికి సిద్ధంగా ఉన్నాయి. మనం వాటిని కాస్త ధ్యానము చేయటానికి ప్రయత్నిద్దాం. మనం చూడగలిగితే ఈ సామెతల గ్రంథములో జ్ఞాని అయిన సొలొమోను 18 సార్లు మరి దేవుని అందలి భయభక్తుల గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణాలేంటో మనకి తెలియకపోలేదు. కారణం ఏంటంటే ఆయన జ్ఞానిగా అవటానికి గల కారణం యెహోవా యందలి భయభక్తులు అని మనం అర్థం చేసుకోవాలి. మనం చూడగలిగితే అనేక సందర్భాలలో వాస్తవానికి యెహోవా యందలి భయభక్తులు అన్న మాట పరిశుద్ధ గ్రంథం మొత్తంలో 27 సార్లు రాయబడి ఉంటే అందులో ప్రాముఖ్యంగా 18 సార్లు మనకి సామెతల గ్రంథంలోనే దర్శనం ఇవ్వటం అనేది మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం. మనం చూడగలిగితే ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నది ఏంటంటే యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలము అంటున్నాడు. ఇదేదో ఒక సాధారణమైన వ్యక్తో మరి ఏదైనా ఒక అనామకుడైన వ్యక్తి చెప్తే బహుశా మనం పట్టించుకోకపోవచ్చు. కానీ మరి కావ్యముగా బైబిల్లో ప్రస్తావించబడే 5 పుస్తకాలు అనగా యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతాల గ్రంథము, ఈ 5 కూడా మరి కావ్యముగా ప్రస్తావించబడుతూ ఉన్నాయి. మరి ఈ 5 మరి అత్యధిక భాగం అనగా 3 గ్రంథాలని రాసింది ఎవరు అంటే మరి సొలొమోను భక్తుడే అని మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే ఇక్కడ సొలొమోను భక్తుడు జ్ఞానయుక్తమైన తన ఆలోచనను బట్టి, దేవుడు అందించిన దైవీకమైన జ్ఞానమును బట్టి ఈ సామెతల్లోని మాటలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కేవలము ఇది అతని అనుభవంతో కూడిన మాటలు కాదు, దైవావేశ్యముతో దైవీక జ్ఞానముతో అతడు అందించిన మాటలుగా మనం అర్థం చేసుకోవాలి. 27 సార్లు పరిశుద్ధ గ్రంథం అంతటిలో రాయబడిన మాటలు 18 సార్లు కేవలము సామెతల గ్రంథములోనే మరి ప్రస్తావించాడు ఈ జ్ఞాని అయిన సొలొమోను అంటే మనము ఈ భయభక్తులనేవి సొలొమోనుని అంత జ్ఞానవంతుడిగా చేశాయో మనం అర్థం చేసుకోవచ్చు. మరి 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే సొలొమోను మరి జ్ఞానాన్ని దేవుడి వద్ద నుంచి అడిగి పొందుకుంటూ ఉన్నాడు. స్వప్నమందు దేవుని దూత అతనికి ప్రత్యక్షమైనప్పుడు అంతకు మునుపు 40 సంవత్సరాలు పరిపాలించిన తన తండ్రి అయిన దావీదు ఎంత ఉన్నతంగా, ఎంత హుందాగా, ఎంత జ్ఞానయుక్తంగా మరి ఇస్రాయేలీలందరినీ పరిపాలిస్తూ వచ్చాడో సొలొమోను గ్రహించాడు. మరి ఆ విధంగా సొలొమోను దావీదు పరిపాలించిన అనంతరము మరి కాలములో సొలొమోను పరిపాలించాలంటే తనకి జ్ఞానము కావాలి. ఎవరైనా న్యాయము తీర్చమని అడిగితే తీర్చగలిగే జ్ఞానము కావాలి. ఎవరైనా పరిపాలించమని అడిగితే వారిని పరిపాలించటానికి తగిన జ్ఞానము కావాలి. వారికి నాయకత్వం వహించటానికి తగిన జ్ఞానము కావాలి. అందుకనే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, జ్ఞానం అడుగుతూ ఉన్నాడు. సాధారణంగా ఎవరైనా నాకు డబ్బులు ఇవ్వు, నాకు ఆస్తి ఇవ్వు, నన్ను ధనవంతుడిగా చేయి, నన్ను విద్యావంతుడిగా చేయి, నన్ను గొప్పవాడిగా చేయి అని అడుగుతారు. కానీ ఇక్కడ సొలొమోను అడుగుతున్నది ఏంటంటే జ్ఞానాన్ని అడుగుతూ ఉన్నాడు. అందుకనే ఈ 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు సొలొమోను తన మాట ఏంటంటే, నువ్వు అడగకపోయినా సరే నీకు జ్ఞానముతో పాటుగా మరి ఐశ్వర్యాన్ని, ఘనతను, గొప్ప పేరును కూడా నేను నీకు ఇస్తున్నాను. వాస్తవానికి ఈ ఐశ్వర్యము, ఈ ఘనత, ఈ గొప్ప పేరు ఏవి కూడా మరి సొలొమోను భక్తుడు ప్రభువుని అడగలేదు. మరి కేవలము ఆయన అడిగిందంతా జ్ఞానమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేవలము నువ్వు జ్ఞానాన్ని అడిగావు,
జ్ఞానముతో పాటుగా నువ్వు అడగనివి కొన్ని మేళ్లను కొన్ని ఆశీర్వాదాలను నీకు నేను ఇవ్వబోతూ ఉన్నాను. అవేంటంటే ఐశ్వర్యము, ఘనత, గొప్ప పేరు లేదా మంచి పేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇంకొక మాట దేవుడు అన్నది ఏంటంటే, సొలొమోనుతో, ఇంతక మునుపు నీలాంటి వాడు ఈ భూమి మీద పుట్టలేదు, ఇక మీద కూడా, ఇక రాబోయే రోజుల్లో కూడా పుట్టడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి మనం గమనించగలిగితే అటువంటి జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, మరి యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటమే ఈ జ్ఞానానికి మూలము అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం చూడగలిగితే మరి ఏంటి ఈ భయభక్తులు అన్న మాటను మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే, మరి సొలొమోను భక్తుడు ఈ మాట అనటంతో పాటుగా మరి మూర్ఖులు జ్ఞానమును, ఉపదేశమును తిరస్కరించుదురు అంటున్నాడు. అంటే మూర్ఖులకి ఇవేమీ కూడా పట్టవు. కారణం ఏంటంటే, వారి గర్వము వారి నాశనానికి ముందు నడుస్తుంది గనుక మాకు చెప్పేది ఎవరు, మేము ఇటువంటి నేర్చుకోవలసిన అవసరత లేదు, మాకు కావలసినవి వేరు, దేవుని అందలి భయభక్తులు కాదు, దేవుని జ్ఞానము కాదు అని మూర్ఖులు ఈ లోక సంబంధమైన వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందుకనే వారు జ్ఞానాన్ని, ఉపదేశాన్ని తిరస్కరించే వారిగా మనకు కనబడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి ఎందుకు మూర్ఖులు అంటున్నారంటే, దేవుని భయభక్తులు లేని ప్రతి ఒక్కరు కూడా మూర్ఖులే. ఈ మూర్ఖులు ఏమంటారంటే, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకు చూపించు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 14వ కీర్తన మొదటి చరణంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొకడును లేడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ బుద్ధిహీనులు అనుకునేది ఏంటంటే, మరి వారి హృదయంలో చెడిపోయిన కారణంగా, వారు మూర్ఖంగా మారిన కారణంగా దేవుడు లేడు అంటారు. దేవుడు లేడు, మాకు చెప్పాల్సిన అవసరత లేదు, మీరు మాకు నేర్పించాల్సిన అవసరత లేదు, మేము బాగానే ఉన్నాం అనుకుంటారు. కానీ వారిలో దైవిక జ్ఞానము లేదు అన్న సంగతిని వారు అర్థం చేసుకోరు, వైపరీత్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనం చూడగలిగితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరి ఈ జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, మరి యెహోవా యందలి భయభక్తులు తెలివికి మూలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అటువంటి జ్ఞానము, అటువంటి తెలివిని మనందరము కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అదేవిధంగా మనం చూడగలిగితే అత్యధిక భాగంగా మరి ఈ సామెతలను సొలొమోను రాసిన విధానాన్ని మనం గమనించగలిగితే, దీన్ని వివేకముతో కూడిన సాహిత్యము అని మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చూడగలిగితే ఈ సామెతల గ్రంథములో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఉద్దేశ్యము ఏ విధంగా మానవునికి బయలుపరచబడింది అన్న సంగతులు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ దేవుని అందలి భయభక్తుల్ని మనం కాస్త నిర్వచించగలిగితే, అనేక సందర్భాలలో భయము దేనికంటే మనిషికి ఏమి జరుగుతుందో, ఏ అవమానాన్ని భరించాల్సి వస్తుందో, ఏ శిక్షను అనుభవించాల్సి వస్తుందో, ఏ నొప్పిని మనం భరించాల్సి వస్తుందో, ఏ చీకటిలో వెళ్ళినప్పుడు ఏం మనల్ని కరుస్తుందో అన్న భయము మనిషికి కలుగక మానదు. లేదా ఏదైనా నొప్పి, ఏదైనా అవమానము, ఏదైనా గాయము, వీటిని మనం భరించాల్సి వస్తుందో అన్న విషయాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం చూడగలిగితే ఇదంతా కూడా మనకి భయం. వాస్తవానికి చీకటిలో వెళ్ళాలంటే మనుషులందరికీ భయమే. అక్కడ ఏమైనా ఉంటుందేమో, పాకే పురుగులు, విష జంతువులు ఏమైనా మనల్ని ఏమైనా చేస్తాయేమోనని. అదేవిధంగా పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా భయమే. కారణం ఏంటంటే, డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తాడేమో, ఏమైనా కట్టు కడతాడేమో, ఏమైనా పంటి నొప్పితో వెళ్తే పన్ను పీకేస్తాడేమో, అదంతా బాధే కదా అన్న భయం కూడా మనిషికి ఉండక మానదు. మరి దేవుడు అంటే భయము ఎందుకు అంటే, దేవుడు శిక్షిస్తాడు అని కాదు, కానీ దేవుడు మనల్ని చూసి చూడనట్లు ఉంటాడు అని కాదు, కానీ దేవుని పట్ల విధేయతతో కూడిన, గౌరవముతో కూడిన భక్తిని మనము కలిగి ఉండాలి. కారణం ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నాడు, చూసి ఒకనొక దినాన వారికి తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. మనము మన ఇష్టానుసారముగా, మన స్వకీయ ఆచారాలను బట్టి, మన దురాశలను బట్టి, మన అలంపులను బట్టి మనం ఈ విధంగా కొనసాగుతూ వెళ్తే, ఆయన చిత్తాన్ని చేసేవారముగా కాకుండా ఆయన చిత్తానికి వెలుపలగా జీవించే వారముగానే మనం ఉంటాము. కనుక మనము చాలా జాగ్రత్తగా మనం చేసే ప్రతి విషయాన్ని, మనం మాట్లాడే ప్రతి మాటను, మన తలంపుల్ని కూడా మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
మనం చూడగలిగితే ఇక్కడ అనేక సందర్భాలలో దేవుని అందలి భయభక్తులను గురించి మనం మాట్లాడుతూ అవి ఏ విధంగా అంటే దేవుడు మనల్ని శిక్షిస్తాడు అన్న భయము కాదు, కానీ దేవుడు మన పట్ల ప్రేమ మరి సహనము జాలి ఓర్పును కలిగి ఉన్నాడు గనుక ఆయన త్యాగానికి మనం గౌరవంగా మనం విధేయత కలిగి ఉండటమే దేవుని అందలి భయభక్తులు అని మనము అర్థం చేసుకోవాలి. అంటే మనం చూడగలిగితే అనేక సందర్భాలలో మరి ప్రభువుకి అనగా దేవునికి భయపడటం ఏంటి అంటే అది గౌరవముతో కూడిన భయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకి చిన్నపిల్లలనే మనం తీసుకుంటే తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళెదుట ఉన్నంతసేపు చిన్నపిల్లలు ఏమాత్రం కూడా అల్లరి చేయకుండా చాలా బుద్ధిగా చదువుతూ ఉంటారు. ఒక్కసారిగా తల్లిదండ్రులు వాళ్ళ కంట ముందు నుంచి వెళ్ళిపోయారు అంటే ఇంకా పుస్తకాలు పక్కన పడేసి అల్లరి చేయటం, ఇతర పిల్లలతో వారి తోబుట్టువులతో కలహాలాడటం ఇటువంటివి చేస్తూ ఉంటారు. అంటే వారికి ఉన్నది ఏంటంటే ఇప్పుడు భయము అని మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నంతసేపు మాత్రమే వారు కుదురుగా ఉంటున్నారు, తరువాత ఉండటం లేదు. అంటే వారికి ఉన్నది భయము. ఒకవేళ తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ఎదుట లేకపోయినా సరే అమ్మో మా తల్లిదండ్రులకు తెలిస్తే అన్న భయభక్తులు వారిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా వారు తల్లిదండ్రులు ఎదుట లేకపోయినా సరే వారు కుదురుగా ఉంటారు, అల్లరి చేయకుండా ఉంటారు. అంటే అర్థం చేసుకోండి ఇది భక్తి అని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు అమ్మో, దేవుడు మనల్ని చూస్తున్నాడు అమ్మో అన్న భయము లేదా భక్తి మనకి ఉండాలి. అప్పుడు మనం ఖచ్చితంగా మన తలంపులను బట్టి, మన క్రియలను బట్టి, మన మాటలను బట్టి చాలా జాగ్రత్తగా మనం ఉంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనం చూడగలిగితే ఇదే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవాయందు భయభక్తులు కలిగిండుట చెడుతనమును అసహించుకొనుటయే, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూడగలిగితే ఈ దుర్లక్షణాలు గనక, ఈ దురభ్యాసాలు గనక మనలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని మరి శిక్షిస్తాడేమో అన్న భయము మనం కలిగి వాటిని విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా మనము ఆ చెడుతనానికి దూరంగా జీవించగలము. అంటే దేవుని అందలి భయభక్తులు మనము చెడుతనము చేయకుండా, చెడు విధానాలలో చెడు మార్గాలలో నడవకుండా, చెడ్డ తలంపులను ఆలోచించకుండా మనల్ని ప్రత్యేకించేవిగా మనకి కనబడుతూ ఉంది. దుర్మార్గము, గర్వము, కపటము ఇవన్నీ కూడా దేవునికి అసహ్యము. అందుకనే దైవిక జ్ఞానాన్ని ప్రేమించే మానవుడు వీటిని అసహించుకుంటాడు. అదేవిధంగా మరి దేవుని అందలి భయభక్తుల్ని కూడా కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని అందలి భయభక్తులు అంటే ఆయన పట్ల మనము గౌరవము కలిగి ఉండటం, ఆయన చిత్తాన్ని మనము చేయటము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము పొందుకోగలం. అందుకనే ఒకనొక భక్తుడు ఆస్వాల్డ్ చాంబర్స్ అనే భక్తుడు అంటాడు, దేవునికి గనక మనం భయపడితే ప్రపంచంలో దేనికి కూడా మనం భయపడనవసరం లేదు. ఒకవేళ దేవునికి మనం భయపడకపోతే ప్రపంచంలో ప్రతి చిన్న విషయానికి కూడా మనం భయపడాల్సి ఉంటుందని. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించు నా ప్రియ సహోదరుడా, సహోదరి. దేవునికి నువ్వు భయపడుతున్నావా? ఈ దేవుని అందలి భయభక్తులు మనలో జ్ఞానాన్ని పుట్టిస్తాయి. మనము చెడుతనమును అసహించుకొని దేవునిలో జీవించటానికి మనకి ఉపయోగపడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనము చదువుకున్న మూలవాక్యంలో చూడగలిగితే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ చరణంలో రాయబడింది ఏంటంటే, యెహోవా యందలి భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం గమనించగలిగితే మరి యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే మనకి దేవదూతలు కాపుదలుగా ఉంటాయి అనేది ఎంత నిజమంటే, యోబు జీవితాన్ని మనం చూడగలిగితే మనకి చాలా ప్రత్యేకంగా అర్థమవుతూ ఉంటుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే అక్కడ ఉన్నది ఏంటంటే, మరి నీవు యోబు చుట్టూ, అతని కుటుంబం చుట్టూ, అతనికి కలిగిన ఆస్తి అంతా చుట్టూ కూడా గొప్ప కంచెను వేసి ఉన్నావు కదా అని అపవాది దేవునితో మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే గమనించండి, యెహోవా యందలి భయభక్తులు గల వారి చుట్టూ మరి 3 అంచెల కాపుదల ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే యోబు చుట్టూ ఒక కంచె,
యోబు చుట్టూతో పాటుగా మరి తన కుటుంబం చుట్టూ కూడా ఒక కంచె, యోబు అలాగే కుటుంబంతో పాటుగా తనకున్న ఆస్తిపాస్తులన్నింటి మీదగా కూడా ఒక కంచె, అనగా మూడు భద్రతా వలయాలను దాటి దేవుని అనుమతిని పొంది అపవాది యోబును హింసించటానికి, యోబును శిక్షించటానికి లేదా యోబును శ్రమ పెట్టడానికి వస్తున్నాడంటే గమనించండి, యెహోవా యందలి భయభక్తులు ఎంత గొప్పవో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సమయంలో యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. ప్రాముఖ్యంగా మనం చూడగలిగితే మరి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా ఇది జ్ఞానానికి ఆరంభము లేదా ఇది తెలివికి మూలము. అందుకని జ్ఞాని అయిన సొలొమోను మొదటి అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు సామెతల గ్రంథంలో, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇదే సామెతల గ్రంథములో 9వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివే వివేచనకు ఆధారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఇది యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటము అనగా ఈ భయము అనేది జ్ఞానానికి మూలము. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని గురించిన జ్ఞానము, దైవిక జ్ఞానము మనలో వివేచనను కలుగజేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు, ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇటువంటి వివేచనను మనకి దైవిక జ్ఞానము కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి మనం చూడగలిగితే మన చేతిలోనే ఒక కత్తి ఉందనుకుందాం. ఈ కత్తి కూరగాయలు కొయ్యటానికి ఉపయోగపడుతుంది, అలాగే మనుషుల్ని హింసించటానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఏ నిమిత్తం వాడాము, ఏ పని నిమిత్తం ఈ కత్తిని ఉపయోగించామనేది మన వివేచన. అందుకనే మనం గమనించగలిగితే పరిశుద్ధ గ్రంథము మనకి ఒక దీపములాగా ఉండి మనకు ఒక మార్గాన్ని చూపిస్తూ మనలో వివేచనను కలుగు చేసేదిగా మనకి కనబడుతూ ఉంది. అందుకనే కీర్తనాకారుడు 119వ అధ్యాయము 105వ చరణంలో మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి వివేచనను, తెలివిని దేవుని అందరి భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు నేర్చుకోవటానికి అవకాశం ఉంది. అంత మాత్రమే కాదు, మరి ఇది తెలివికి మూలము గనుక మరి జ్ఞాని అయిన సొలొమోను 15వ అధ్యాయము 33వ వచనంలో అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఘనతకు ముందు వినయముండును, నాశనానికి ముందు గర్వము నడుచును అనేది ఎంత సత్యమో, ఘనతకు ముందు వినయం ఉంటుంది. అందుకనే గమనించండి, నేను దావీదు రాజు కుమారుణ్ణి, నా పేరు సొలొమోను, కాబట్టి నేను కూడా రాజుని అనే డాంబికంగా అట్టహాసంగా అతిశయముతో సొలొమోను జీవించలేదు. అందుకనే చాలా వినయంగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఇంతమందిని పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వా అంటే దేవుడు జ్ఞానంతో పాటుగా మరి ఘనతను, గొప్ప పేరును, అదేవిధంగా మరి ఐశ్వర్యాన్ని కూడా మరి సొలొమోనుకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వినయాన్ని సొలొమోను భక్తుడు అనగా సొలొమోను రాజు కలిగి ఉన్నాడు, కనుకనే మరి అది అతనిని ఘనతకు నడిపించినట్లుగా, అతను ఘనత వహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ఘనతను మనం పొందుకోవాలంటే యెహోవా యందు భయభక్తులు మనం పొందుకోవాలి. యెహోవా యందు భయభక్తులను మనం కలిగి ఉన్నప్పుడు మనకి జ్ఞానము కలుగుతుంది, వివేచన కలుగుతూ ఉంది, అంత మాత్రమే కాదు మనకి ఘనత కూడా లభిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక ప్రయోజనాన్ని మనం గమనించగలిగితే, ఇది మనలను పవిత్రత వైపు ప్రేరేపిస్తుంది. అనగా మనము చెడుతనమును విడిచిపెట్టి దేవుని వైపు అనగా ఆయన చిత్తములో జీవించటానికి ఈ భయభక్తులు అనేవి మనకి ఉపయోగపడుతూ ఉన్నాయి. మనం చూడగలిగితే 3వ అధ్యాయము సామెతల గ్రంథము 7వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి
చెడుతనము విడిచిపెట్టుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం చూడగలిగితే చాలా మందిలో ఉన్న లోపం ఏంటంటే ఈ రోజున చెడుతనం వైపు చాలా సునాయాసంగా సులువుగా ఆకర్షితులైపోతూ ఉంటారు. అనగా లోకంలో ఉన్న చెడుతనం వైపు, లోకములో ఉన్న చెడు స్నేహాల వైపు, లోకములో ఉన్న చెడు వ్యసనాల వైపు, బలహీనతల వైపు చాలా సునాయాసంగా వారు ఆకర్షితులైపోతూ ఉంటారు. అందుకనే మనం చూడగలిగితే యెహోవా యందలి భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు అదంతా కూడా మనల్ని మరి పరిశుద్ధత వైపు నడిపిస్తుంది, చెడుతనమును మనం విడిచిపెట్టేలా చేస్తుంది. చెడుతనం మనం విడిచిపెడితే ఇంక మనలో ఉండేది దేవుని చిత్తాన్ని చేసే గుణము, అనగా దేవుని పవిత్రత పరిశుద్ధత మనలో ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి మనము పవిత్రత వైపు నడవటానికి ఈ దేవుని యందలి భయభక్తులు అనేవి మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి. మనం చూడగలిగితే మరి ఎప్పుడైతే మనము ఇటువంటి చెడుతనంలోనే బంధించబడి ఉంటామో, అటువంటి అజ్ఞానములో మనం బంధించబడి దేవుని యొక్క చిత్తం ఏంటో మనం గ్రహించక ఆ అంధకారంలోనే కొట్టుకుంటూ ఉంటాం. ఏ మాత్రం కూడా విడుదల లేకుండా, ఏ మాత్రము కూడా సమాధానము లేకుండా లోకములోనే జీవిస్తున్న అనేకులు కూడా మనకి కనబడుతూ ఉన్నారు. వారితో వచ్చిన సమస్య ఏంటంటే వారికి విడుదల కలగకపోక అనేక మందికి ఆటంకాలుగా వారు మారుతూ ఉన్నారు. అవ్వా, నేను ఎంతకాలము నీ అందరు భయభక్తులు లేకుండా మరి నీ అందు భక్తి కలిగాననే ముసుగులో నేను లోకంలోనే జీవించాను, కానీ ఈనాటి నుండి నేను ఖచ్చితంగా నీ అందు భయభక్తులు కలిగి ఉంటానయ్యా అని ఒక తీర్మానం చేసుకున్నట్లయితే, నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ప్రయోజనాలన్నీ కూడా మనందరికీ ఇవ్వటానికి, అవి కూడా సమృద్ధిగా మన జీవితాలలో ఇవ్వటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరి ఈ మాటలను విన్న మీ అందరినీ కూడా మరి దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో నీ అందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటో అనేది మేము నేర్చుకోవటానికి మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు. అవును తండ్రి, నీ అందు భయభక్తులు కలిగి ఉండటం వలన అనేకమైన ప్రయోజనాలను మేము ధ్యానం చేసుకున్నామయ్యా. అది జ్ఞానానికి మూలము, అది పరిశుద్ధతను కలుగజేస్తుంది, మా జీవన పరిమాణాన్ని పెంపొందింపజేస్తుంది, మాకు ధైర్యాన్ని పుట్టిస్తుంది, మాలో భద్రతను కలుగజేస్తుంది, మాలో జీవపు ఓటలు ప్రవహించేలాగా చేస్తుంది. ప్రభా, అది మాకు విభిన్నమైన అనేకమైన ఆశీర్వాదాలను, గొప్ప మేలను మాలో కలుగజేస్తుందయ్యా. అటువంటి భయభక్తులు మేము నీ అందు కలిగి అటువంటి ఆశీర్వాదాలు మేము పొందుకోవటానికి మీరు కృపను చూపించమని బచనలాడుకుంటూ ఉన్నాం. ఈ వాక్యము ఈ టీవీ ప్రసారాల ద్వారా ఎక్కడి వరకైతే వినిపించబడుతూ ఉందో అక్కడ మీ ఆత్మకార్యాలను జరిగించండి, మీరు మాత్రమే మహిమపరచబడండి. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, ఆమేన్. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా ప్రభువుని ప్రకటించాలని ఆసక్తి కలిగి ఉంటే మమ్మల్ని సంప్రదించండి, కలిసి ప్రభు ప్రేమను చాటుదాం, సువార్త గ్రామాలకు సువార్త తీసుకువెళ్దాం, అనేక ఆత్మల్ని దేవుని కోసం పట్టుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మీ సలహాలు సూచనలు మాకు అందించడం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లను అడ్రస్ను సంప్రదించగలరు. మా చిరునామా డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు, హోరేప్ మినిస్ట్రీస్, నంబర్ 306 జయదుర్గా టవర్స్, కామయ్యతోపు, విజయవాడ. మా ఫోన్ నెంబర్లు 9290007034.